కళ్యాణ కట్ట అంటే దాని పేరు చవరశాల అని పెట్టారా? నీకు చీకటి పడ్డాక చేయించుకుంటావా, శుక్రవారం చేయించుకుంటావా, మంగళవారం చేయించుకుంటావా, ఏకాదశి నాడు చేయించుకుంటావా, ద్వాదశి నాడు చేయించుకుంటావా? అయితే క్షవరానికి అయితే నియమాలు, దాని పేరు చవరశాల అని పెట్టినప్పుడు నీకెందుకు నియమాలు? అది కళ్యాణ కట్ట. కళ్యాణ కట్ట అంటే ఏమిటి దాని ఉద్దేశం అంటే, భగవంతుడు శరీరంలో ఇన్నుండగా ఏమీ వద్దని ఈ వెంట్రుకలు పుచ్చుకోవడం ఏంటి? ఘంటసాల గారు అయితే అందమైనటువంటి మాట ఒకటి అన్నారు, మా శిగపాయ చేయనుంది చిడుమడి చేసేవా నవ్యచిద్విలాస అన్నారు. ఇదేం సంతోషం అయ్యా, వెంట్రుకలు పీకేస్తూ ఉంటాం మేము వస్తే అన్నారు. ఎందుకు తలనీలాలు ఇచ్చేస్తూ ఉండడం? మనందరం వెంకటాచలం వెళ్ళి తలనీలాలు ఇస్తాం. ఒక కొడుకు తండ్రిని అడిగాడు అనుకోండి, నాన్నగారు ఎందుకండి తలనీలాలు ఇవ్వాలి, గోల్డ్ ఇవ్వకూడదా అని అడిగాడు అనుకోండి, కోసినప్పుడు నొప్పి లేనివి రెండున్నాయి శరీరంలో, గోరుంది వెంట్రుకుంది, వెంట్రుకే ఎందుకు ఇవ్వాలి నాన్నగారు, గోల్డ్ ఇస్తాను అన్నాడు అనుకోండి ఒక కొడుకు. అంటే ఇప్పుడు తండ్రి చెప్పాలిగా జవాబు, లేదు నాన్న మనం వెంట్రుకలే ఇవ్వాలి అని చెప్పాలి. నాన్నగారు బోడిగుండు ఎందుకు చేయించుకోవడం, వెంట్రుకలు ఇవ్వాలన్నప్పుడు మూడో నాలుగో పీకి ఇవ్వకూడదా, అన్నీ ఎందుకు ఇవ్వాలి నాన్నగారు అని అడిగాడు అనుకోండి, చెప్పాలిగా తండ్రి, మరి ఎందుకు ఇస్తున్నావు తిరుపతి అడితే తలనీలాలు? ఇదే వాళ్ళ గురువు గారు చేశారు. మీరు తిరుపతి వెళ్ళి మీ అందరూ తలనీలాలు ఇస్తున్నారు కాబట్టి మీ అందరికీ తెలిసి ఎందుకు ఇస్తారో నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా వేదిక మీద. అందుకే సాయిబాబా గారి గురువు గారు కూడా అడిగారు, కానీ నేను చెప్పాలని మీరు అనుకుంటున్నారా? నాకేం అభ్యంతరం లేదు, చెప్తాను. ఎందుకు ఇస్తున్నాను తలనీలాలు అంటే, మనకి అన్నిటికన్నా దేని మీద వ్యామోహం అంటే మన వ్యామోహమునకు ప్రతీక తల వెంట్రుక. చొక్కాకి గుండీ పెట్టుకోకపోతే పర్వాలేదు, వాడు వచ్చేస్తాడు బజార్లోకి, కానీ ఒక్కొక్కడికి ఎంత తాపత్రయమో చెప్పలేను. హార్ట్ పేషెంట్ గభాలన గుండెపోటు వస్తే నాలిక కింద పెట్టుకోవలసిన మాత్రం మర్చిపోతాడేమో, కానీ స్కూటర్ తిగ్గానే ఇలా దువ్వుకోవడానికో పాకెట్ కోమ్ పెట్టుకోవడం మర్చిపోడు. ఎందుకు అదొక్కదానికి ఎందుకు జేబులో అది? అంటే నీ తాపత్రయం నీ దేహమునకు సంబంధించిన అందమంతా దీని మీద ఉందని. అందుకే దీక్ష తీసుకుంటే మొదటి నియమం ఏం చెప్తారో తెలుసా అండి? కేశ సంస్కారం వదిలిపెట్టమంటారు. తల దువ్వుకోవడానికి వీల్లేదు, తల స్నానం చేసేసి విచ్చలవిడిగా జుట్టు పడిపోయి ఉండాలి. అంటే మరిచిపోయాడు, శరీరమునందు తాదాత్మ్యత లేదు, జుట్టు దువ్వుకోవాలన్న విషయం మరిచిపోయి ఉన్నాడు. ఎందుకు మరిచిపోయాడు అంటే, భగవంతుని యొక్క నిరంతర స్మరణ యందు జుట్టు దువ్వుకోవాలన్న విషయం కూడా జ్ఞాపకం రాలేదు. అందుకే దీక్షితుడు కనపడితే వెంటనే నమస్కారం చేస్తాడు, మరి దీక్షితుడండి అని. సరే, అందుచేత తలనీలాలు ఇచ్చేస్తున్నామంటే ఏమిటి గుర్తు? అహంకారమును విడిచిపెట్టేశాం, తల బుద్ధిస్థానం. ఈ తలని వంచడం చాలా కష్టం, ఇలా వంచడు. ఎందుకని వంచడు? నాకు తెలియకపోవడం ఏంటండి, నాకు అన్ని తెలుసు, నేను పెద్ద మళ్ళీ వెళ్ళేది ప్రసంగానికి, నేను వెళ్ళక్కర్లేదు, నేను ఎన్ని మాటలు పారాయణ చేశాననుకుంటున్నారు, నాకు అన్ని తెలిసినవి వినక్కర్లేదంటాడు. అసలు వినడానికే నాడు వాడు. ఒకవేళ వచ్చాడు అనుకోండి, వాడు బాబాగారి దగ్గర ఇలా వంచి నమస్కారం చేయడు, ఇలాగే చేస్తాడు. ఆయన ఇలా అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే, బుద్ధిస్థానమైనటువంటి శిరస్సుని ఉంచితే మీ అహంకారాన్ని ఒంగినట్టు. తల నీలాలే తీసేశారనుకోండి, మీ అహంకారాన్ని ఆయన పాదముల యందు సమర్పణ చేసేసినట్టు. ఇప్పటిదాకా స్వామి నేను నేను నేనని ఇలా చూపించాను, ఇది కాదు, దీని లోపల ఉండి నిర్వర్తిస్తున్నటువంటి మంగళ స్వరూపుడవు నువ్వు. నువ్వుండడం గొప్ప, నువ్వు చేయించడం గొప్ప, నేను నేనన్న అహంకారమా గొప్ప? అహంకారం గొప్ప కాదు తండ్రి, నేను కాదు, నేను నీ పాదదాసుడను, నేను నీ కింకరుడను, నీ సేవకుడను. ఇన్ని మాటలు నాకు చెప్పడం చేత కాదు, అందుకని నా అహంకార పరిత్యాగం చేసేశారనడానికి గుర్తుగా నా తల నీ